ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అకాడమీ నుంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు రక్షక్ అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఇందులో స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా మనకు ఈ క్లాసెస్ అయితే తీసుకుంటారు ఏప్రిల్ ఆరు నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆస్క్ మెయిన్థింగ్ అనేటువంటి సెషన్ అయితే ఫ్రీగా జరుగుతున్నాయి పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాక్ టెస్ట్ అయితే జరుగుతుంది దీంతో పాటుగా గ్రూప్ టెన్త్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆంధ్ర తెలంగాణలో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు ఇందులో కనుక మీకు ర్యాంక్ వచ్చినయితే ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే జరుగుతుంది మీరు ఉచిత మాక్ టెస్ట్లు రాయడానికి కానీ లేదంటే ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందడానికి కానీ మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఆరు స్టెన్ ఆరు స్టెన్ అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి కోర్స్ ఫుల్గా కంప్లీట్ చేయబడుతుంది ఎడ్యుకేటర్తో మాట్లాడబడుతుంది అదేవిధంగా మీకు హ్యాండ్ రైజింగ్ ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఎంటర్ చేయండి మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో రాబోతున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి యాభై ప్రశ్నలు అయితే చేద్దామండి సో దానిలో ముందుగా మొదటి క్వశ్చన్ చూసుకుంటే రాముని స్పర్శతో శ్వాప విముక్తిని పొందినటువంటి అహల్య ఎవరి భార్య మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆయన ఆమె గౌతమి మహర్షి యొక్క భార్య అండి రాముడి యొక్క పాద స్పర్శతో శాప విముక్తికి అహల్య మరి క్రింది వాటిలో మనం రామాయణం నుంచి గ్రహించగలిగినటువంటి విషయం ఏమిటి అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అన్నీ కూడా అంటే తండ్రి మీద కొడుకులకు గౌరవం ఆలు మగల మధ్య అనుబంధం అదేవిధంగా అన్నదమ్ముల మధ్య సోదరభావం అన్నీ కూడా మనం గ్రహిస్తాము రామాయణంలో విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేస్తే ఫలితం దక్కాలి అంటే రామనామాన్ని ఎన్ని ఏ నామాన్ని మూడు సార్లు స్మరించాలి అని చెప్పి ఇక్కడ మనకి నానుడి ఉంది అంటే విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేస్తే వచ్చే ఫలితం ఏ నామాన్ని మూడు సార్లు జపిస్తే సరిపోతుంది అని మనకు ఇక్కడ ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ శ్రీరామనామము నారదుడు చెప్పినటువంటి సంక్షిప్త రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మరి సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే వంద శ్లోకాలు ఉన్నాయి అయోధ్యలో కొత్తగా నిర్మించబోతున్నటువంటి రామమందిర్ నిర్మాణంలో ఏ రాష్ట్రానికి చెందిన రాళ్లను ఉపయోగించబోతున్నారు మరి సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజస్థాన్ అయోధ్య ఏ నదీ తీరాన ఉంది మరి కరెక్ట్ ఆన్సర్ సరయు నదీ తీరాన ఉంది లక్ష్మణుని సౌమిత్రి అని అంటారు ఎందువల్ల మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి సుమిత్ర కుమారుడు కావడం వల్ల శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హెడ్ ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మహంత్ నిత్య దాస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రామాయణంలో యక్ష కిన్నెర గంధర్వ రాక్షస దేవతలతో ఎవరి వల్ల మరణం లేకుండా బ్రహ్మ చేత వరణం పొందాడు రామాయణంలో యక్ష కిన్నెర రాక్షస దేవతల వరణ వల్ల మరణం లేకుండా బ్రహ్మ దగ్గర వరం పొందినటువంటి వాడు వీరిలో ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి వారి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రావణుడు త్రేతాయుగం నాటి అవతారాలను ఐడెంటిఫై చేయండి అని చెప్పి ప్రశ్న అండి వారి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే శ్రీ మహావిష్ణువు మనకు రాముడు అవతారము అదేవిధంగా శ్రీ మహావిష్ణువు రాముడు అవతారము మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే ఆదిశేషుడు ఉన్నాడో ఆదిశేషుడు లక్ష్మణుడు గాను మరి చక్రముగా చూసుకుంటే శత్రుఘ్నుడు శంకు చూసుకుంటే భరతుడు ఈ విధంగా అవతారాలు పెట్టారు కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఏ యాగాస్వాన్ని లవకుశులు బంధించారు వారి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అశ్వమేధ యాగాన్ని చేసేటువంటి అశ్వాన్ని ఎవరిని దేవర్షి అని పిలుస్తారు మరి కరెక్ట్ ఆన్సర్ నారదుడు రంగనాథ రామాయణం ఏ భాషలో రాయబడింది మరి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ తెలుగు అయోధ్య వివాదంలో తుది తీర్పును సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది ఆప్షన్ ఏ నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది యుద్ధం చేసి కుబేరుడు నుండి విమానాన్ని లాక్కున్నటువంటి వాడు వీరులెవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రావణుడు మహాభారతాన్ని ఆధ్యాత్మ విధులు అని ఏమని ప్రశంసించారు ఆధ్యాత్మ విధులు ఏమని ప్రశంసించారు మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ బి వేదాంతము కురుక్షేత్రానికి యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు చేసిన రాయిభారము ఏ పర్వంలో ఉంది అనేటువంటి చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఉద్యోగ పర్వంలో ఉంది వ్యాధ వ్యాసుడిని ఏమని పిలుస్తారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ అంటే విష్ణు సన్నిభుడు బాధరాయుడు అదేవిధంగా కృష్ణద్వైపాయనుడు అని పిలుస్తారు నారదుడికి ఉండేటువంటి వీణ ఏదైతుందో ఆ నారదుడి యొక్క వీణ పేరు ఏమిటి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రా నారదుడి యొక్క వీణ పేరు మహతి అండి చనిపోయినటువంటి పామును పరీక్షిత్తు ఏ మహాముని మెడలో వేశాడు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సమీక మహర్షి కౌరవులకు అర్ధరోజు సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వాడు వీరిలో ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ శ్రీ సల్యుడు ఏ పర్వంలో ద్వారక సముద్రము ద్వారకను సముద్రం ముంచెత్తుతుంది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మౌసల పర్వము పాండవులు ఎక్కడ జన్మించారు మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శృంగేరీలు సారీ ఆప్షన్ త్రీ ఆశ్రమాస పర్వంలో సారీ అండి సతుశ్రంగేరిలో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాలను జతపరచమన్నాడు మరి ఏవి జత సరైనటువంటివి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో శిశుపాలుడి యొక్క తల్లి సాత్వతి సకుని యొక్క భార్య రేణుమతి అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర దేవకి యొక్క కూతురు సుభద్ర కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కుమారులు కుమారుల్ని ఎవరు చంపారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నకులుడు చంపడం జరిగింది కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఎవరి రక్తాన్ని తాగుతాడు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే దుశ్శాసనుడి యొక్క రక్తాన్ని ఆయన తాగడం జరిగింది యుధిష్ఠరుడు ఒక బలహీనత వల్ల పాండవులు అరణ్యవాసం వెళ్ళవలసి వచ్చింది అయితే యుధిష్ఠరుడుకున్నటువంటి బలహీనత ఏమిటి అంటే మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ జూతము ఈ క్రింది వారిలో ఘటోత్కచుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి భీముడు హిడింబి గాంధీవాణ్ణి అర్జునుడికి ఇచ్చినటువంటిది ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వరుణుడు తెలుగు భాగవతంలో పోతన మొత్తం ఎన్ని స్కందాలను రచించాడు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే తెలుగు భాగవతంలో పోతన మొత్తం రచించినటువంటి స్కందాలు ఎనిమిది ఈ క్రింది వారిలో నారదునికి సంబంధించి సరైనటువంటి అంశం ఏంటి అంటే ఈయన నారాయణ భక్తుడు బ్రహ్మ మానసపుత్రుడు త్రిలోక సంచారి అన్నీ కూడా సరైనవే మహావిష్ణువు యజ్ఞ వరాహ రూపంలో సంహరించినది ఎవరిని అనేటువంటి ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అరణ్యాక్షుడు ఆప్షన్ వన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ భూమిని దేనువుగా చేసి అమూల్యమైన సిరి సంపదలను పిండినది ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ పృథు చక్రవర్తి బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి పుట్టినటువంటి వేదం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి పుట్టినటువంటి వేదం ఋగ్వేదం ఈ క్రింది వాటిలో న్యాయ విద్య ఏది ఇచ్చినటువంటి వాటిలో న్యాయ విద్య ఏది అంటే దండనీతి త్రయ అన్వక్షికి అన్నీ కూడా న్యాయ విద్య కుబేరుని యొక్క ఉద్యానవనం ఏదైతే ఉందో ఆ కుబేరుడి యొక్క ఉద్యానవనం పేరేమిటి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే చైత్ర రథము మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో వశిష్ఠుడు సంతానం కానివాడు ఎవరు అన్నాడు ఇక్కడ ముగ్గురు వశిష్ఠుడు సంతానమే ఇవ్వడం జరిగింది ఒకరు కానివారు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇంద్రుడు పార్వదేవి వరుణుడు వశిష్ఠుడు సంతానం అగ్ని కాదు అగ్నితప్త నరకం అనే శిక్ష ఎవరికి పడుతుంది అగ్నితప్త నరకం అనేటువంటి శిక్ష ఎవరికి పడుతుంది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దొంగతనాలు చేసేవారికి తెలుగు భాగవతం పంచనామ స్కందాన్ని రాసింది ఎవరు తెలుగు భాగవతంలో పంచనామ స్కంధాన్ని రాసిన వారి వీళ్ళు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ కానీ చెక్ చేసినట్లయితే ఆప్షన్ ఫోర్త్ గంగన కుల పర్వతాలకు రాజు వంటి పర్వతం ఏది కుల పర్వతాలకు రాజు పర్వతం వంటి వారిది ఇక్కడ ఏది అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చెక్ చేసినట్లయితే సుమేరు ఆప్షన్ బి సుమేరు పురాణాలు దేనికి ఉత్తమైన సాధనాలుగా గుర్తించారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మత ప్రచారానికి పురాణ పఠనంలో ఇవ్వాల్సిన బహుమానాల గురించి ఏ పురాణంలో చెప్పబడం జరిగింది పురాణ పఠనం చేసినప్పుడు ఇవ్వాల్సిన బహుమానాల గురించి ఏ పురాణంలో చెప్పబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ అగ్ని పురాణం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈశ్వర గీత కథోపనిషత్ శ్వేతాత్వర ఉపనిషత్ వంటి అంశాలు ఏ పురాణంలో ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ పురాణం మనిషిని సర్మార్గంలో నడిపించడానికి వ్రాయబడిన పురాణం ఏమిటి అనేటువంటి ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ గరుడ పురాణం ఈ క్రింది వాళ్ళలో తప్పుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి అనేటువంటి ప్రశ్న అండి ఇక్కడ ఇంట్వాట్లో తప్పు ఏంటి అంటే ప్రకృతి ఖండం అనేటువంటిది తప్పు సో ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రేపు మరికొన్ని ముఖ్యమైనటువంటి యాభై ప్రశ్నలతో ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి బిట్ సిరీస్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ